ఆధునిక పద్ధతులతో సాగులో ముందుకు దూసుకెళ్తున్న ఓ రైతు విజయగాథను ఇవాళ తెలుసుకుందాం. వ్యవసాయ దిగుబడులు, నీటి కొరత ఆ రైతును కొత్త ఆలోచనల వైపు నెట్టాయి. పెట్టుబడి తగ్గించుకొని దిగుబడులు పెంచుకోవడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు పాటించారు. మొక్కజొన్న దిగుబడిలో రికార్డు సృష్టించారు. తెలుగు రైతు విజయ పతాకాను ఢిల్లీలో ఎగురవేశారు. కృషి ఉన్నతి అవార్డును సొంతం చేసుకుని తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని నిలబెట్టారు. ఆ రైతు అనుసరించిన విధానమేంటో వివరంగా తెలుసుకుందాం. ఖానాపూర్ మండల కేంద్రానికి చెందిన వెంకటేశ్వరరావు విభిన్నమైన ఆలోచన విధానం కలిగిన అభ్యుదయ రైతు. సాగును ఛాలెంజింగ్గా తీసుకుని వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గించుకుని దిగుబడి పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మొక్కజొన్న సాగులో రికార్డు స్థాయి దిగుబడి సాధించారు. ఎకరానికి ఏకంగా 50 క్వింటాళ్ల దిగుబడి సాధించి మిగతా రైతులచే ఔరా అనిపించారు. సాగులో వెంకటేశ్వరరావు అనుసరించిన విధానమే దిగుబడి పెంచడానికి. సాగులో దిగుబడి పెరగాలంటే జంటసాళ్ల విధానం పాటించాలన్నది వెంకటేశ్వరరావు విధానం. మొక్కజొన్న వేశాను, మొక్కజొన్న ఎత్తానికి మళ్ళీ అదే విధంగా పై 3 మీటర్ దూరంలో పరిచేశాను. ఈ విధానం వల్ల, ఈ డ్రిప్ విధానంలో జంటసాళ్ల పద్ధతిలో మొక్కజొన్న వేయడం వల్ల మనకి లాభాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి టైం సేవ్ అవుతుంది. మామూలు పద్ధతిలో అయితే ఇక పత్తి కట్ట పీకి తారకంబారిచ్చి దుక్కి దున్ని వేసి 15-20 రోజులు టైం పెట్టేది. ఈ విధానంలో వచ్చేసి ఒక 3-4 రోజులు మనం ఇలా మొక్కజొన్న వేద్దామని చెప్పని ఆలోచన వచ్చిన వెంటనే ఉన్న పత్తి దించేసుకునే వెంటనే తెల్లారే రోటోవేటర్ కొట్టి ఇచ్చేసి ఆ తెల్లారే డ్రిప్ వేసేసి మళ్ళీ 2 రోజే దానికి మోటార్ పెట్టి ఇక మొక్కజొన్న వేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది ఫస్ట్. రెండోది ఈ డ్రిప్ విధానంలో మొక్కజొన్న వేయడం వల్ల మనకి వేసే విత్తనం అనేది ఏమాత్రం వేస్ట్ కాదు. ప్రతి ఒక్క విత్తనం వస్తుంది. అరకతో వేయడం వల్ల కొన్ని విత్తనాలు ఎద్దు దొక్కో మొత్తం పూర్తి మొక్కలు మొలిసే అవకాశం లేదు. మనం 33 నుంచి 36 వేల విత్తనాలు ఒక ఎకరానికి పడితే అరకతో వేసిన దాంట్లో ఆ సంఖ్య అనేది తగ్గిపోద్ది. దీంట్లో 80% కూడా తగ్గే అవకాశాలు చాలా తక్కువ. మూడోది ఫర్టిలైజర్ అనేది, అంటే దీంట్లో వేసే ఫర్టిలైజర్ అనేది చాలా తక్కువ వాడతాం. మామూలు విధానంలో 1 బస్తాలో 2 బస్తాలు డిఏపి, 5-6 బస్తాలు ఊరియా, 1 బస్తా పొటాషు వేస్తే దీంట్లో ఆ వేసే కూల పైసలతోనే దీంట్లో ఫర్టిలైజర్ అయిపోద్ది. మనం ఎక్కువ పెట్టాల్సిన ఖర్చు అవసరం లేదు. పిండి వేయడం వల్ల విత్తనం వేసేటప్పుడు కూలీలు అవుతారు, అలా ఊరియా వేసేటప్పుడు కూలీలు పడతారు. ఆ కూలీ పైసలతోని దీంట్లో వేసే డ్రిప్ ఫర్టిలైజర్ మొత్తం అయిపోతుంది. ఈ విధానం వేయడం వల్ల అన్ని మొక్కలు సమానంగా వచ్చి దిగుబడి ఖచ్చితంగా పెరిగిద్ది. ప్రతి ఒక్క మొక్క కూడా ఏపుగా పెరిగిద్ది. ఇది దీనివల్ల మనకి దిగుబడులు పెరుగుతున్నాయి. ఇంకోటి, ఈ విధానంలో శ్రమ చాలా తక్కువ. అంతర కృషి చేయాల్సిన అవసరం లేదు. ఈ విధానంలో మనం మామూలుగా ఎత్తే దాంట్లో మళ్ళీ అరకపాటు చేయాలి. చాలామంది రైతులు మొక్కజొన్నను నాగలి సాళ్లలో వేస్తారు. కానీ ఈ అభ్యుదయ రైతుది మాత్రం
వేసిన అవసరం లేదు. ఈ మొత్తం ఎండిపోయి ఉంటుంది మొత్తం, దీని వరకే నిమ్మైద్ది. దీనివల్ల ఒకటి ఆదా పట్టలేదంటే, మన ఏషియా పట్టలేరు, కరెక్ట్ బీటి ఎర్లకే పోద్ది తప్ప బయట, అంటే బయట ప్రాంతంలో ఉన్నటువంటి సారవంతమైనది ఎటు పోదు, అట్నే ఉంటుంది నిలిచి. దీని వరకే నిమ్మై దీని ఏర్లు అనేది ఆహారం కోసం, ఈ నీటి కోసం ఈ డిప్పర్స్ కల్లే వస్తాయి. ఈ పక్క వచ్చే అవకాశాలు ఉండవు తక్కువ పిండితోని, పూర్తయిపోతుంది. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. నానాటికి వ్యవసాయానికి నీటి లభ్యత తగ్గిపోతోంది. అందుకే ప్రతి పంటలో డ్రిప్ తప్పనిసరి అని శాస్త్రవేత్తలు అంటున్నారు. సాగు చేస్తున్న మొక్కజొన్న పంటకు బిందు సేద్యం ద్వారా నీరందిస్తూ దిగుబడి పెంచుకుంటున్నారు వెంకటేశ్వరరావు. మామూలు విధానంలో ఎకరానికి వచ్చే నీరు డ్రిప్ ఏర్పాటు చేస్తే 2 ఎకరాలకు వస్తుందని ఈ రైతు చెబుతున్నాడు. డ్రిప్ ద్వారానే పంటకు ఎరువులు అందిస్తున్నాడు. డ్రిప్ ఏకముందు మనం దుక్కి, అంటే రోట వేటేయడం వల్ల ఈ మొత్తం చెత్త అంతా, ఇదంతా చెత్త అంతా దీంట్లోనే కలిసిపోయి ఇది కంపోస్ట్ తయారవుతుంది. కొంతమంది సూపర్ వేస్తున్నారు, కొంతమంది డిఏపీ వేస్తున్నారు. నేను ఇంకా ఖర్చు ఎట్లా తగ్గియాలనే ఉద్దేశం మీద ఆ సూపరు డిఏపి అనేది వేయకుండా 3-18 వాటర్లో, అంటే సొల్యూబుల్ ఫర్టిలైజరే వాడుతున్నాను. 1 ఎకరానికి 5 కిలోలు మాత్రమే వాడుతున్నాను. ఇది మొక్క పెట్టిన 1 వారం రోజుల్లోపే పూజ చేస్తుంది. అంటే మొక్క మొలిచిన వారంలో ఈ, అంటే ఫాస్ఫేట్ అనేది డ్రిప్ ద్వారా పంపిస్తాను. దానివల్ల 5 కిలో, అంటే ఖర్చు అనేది 1300 డిఏపి బత్తా బాదులు 300 రూపాయలతోనే పూర్తయిపోతుంది. మొక్క దగ్గర నేరుగా ఎరువు అందించడం ద్వారా ఎరువుల వాడకం కూడా తగ్గింది. డ్రిప్ సాయంతోనే యూరియా, కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నారు. సాధారణ విధానంలో ఎకరాకు 3 క్వింటాళ్ల యూరియా వాడుతుండగా డ్రిప్ ద్వారా అందించడంతో కేవలం 1 క్వింటాల్ మాత్రమే సరిపోతోంది. మిగతా కాంప్లెక్స్, డిపిఏ ఎరువులు కూడా అదే పరిమాణంలో తగ్గుతాయి. డ్రిప్తో ఎరువులు నేరుగా మొక్కకు వేసే పని కూడా తప్పుతుంది. నైట్రోజన్ అనేది మామూలు విధానంలో మనం 5 నుంచి 6 బస్తాలు వాడుతున్నాం. దీంట్లో 1.5 బస్తాల నుంచి 2 బస్తాలే 20 రోజుల నుంచి సురువు చేస్తే 70 రోజుల్లో దీన్ని పట్లేయడం అనేది పూర్తయిపోతుంది. అది ఈ మొక్కల దగ్గర పడడం వల్ల మంచిగా పనిచేసి మొక్క అనేది బాగా బలంగా ఏపుకు వస్తుంది. ఈ విధానంలో 2 సార్ల మధ్యలో మనం కొట్టే కలుపు మందు కానీ పురుగు మందులు కానీ 2 సార్ల బదులు 1 సార్ల ఒకేసారి పోతాం కానీ, పోవడం వల్ల పురుగు మందులు కూడా తక్కువ పడతాయి. మామూలుగా 1 ఎకరానికి కొట్టే మందు ఈ విధానంలో 2 ఎకరాలకు వాడచ్చు. డ్రిప్ ద్వారా ఇన్ని ప్రయోగాలు ఉన్నాయని గ్రహించిన ఈ రైతు దీని ద్వారా ఎరువులు వేస్తున్నాడు. జంటశాల పద్ధతిలో మొక్కలు ఎక్కువగా ఉండటంతో దిగుబడి పెరగడమే కాదు, అధిక లాభాలు ఉంటాయి. డ్రిప్ పద్ధతిలో జంటశాల విధానంలో సాగు చేయడం ద్వారా మొక్కల సంఖ్య 40,000 ఉంటాయి. ఈ విధానంలో ఎకరాకు 20,000 రూపాయల పెట్టుబడితో 60,000 రూపాయల ఆదాయం వస్తుంది. సాధారణ పద్ధతులు అయితే 28,000 పెట్టుబడితో 40 నుంచి 50,000 రూపాయల ఆదాయం సంపాదించవచ్చు. ఇది 85 రోజుల పంట కాలంలో కండి అనేది ఈ విధంగా ఉంది. ఇది మొత్తం పూర్తి తయారేటప్పటికల్లా ఇంకొక 35 రోజులు దాపు తయారైద్ది, అంటే 125 నుంచి 130 రోజుల్లో పూర్తి కండ తయారైపోద్ది. ఈ విధానం వల్ల నీటి తక్కువతో మంచి బలంగా అవడం వల్ల ఎకరానికి 45 నుంచి 50 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. డిప్పు ఉన్న రైతు ఎవరు కానీ టైం వేస్ట్ చేయకుండా, తక్కువ సమయంలో టైం వేస్ట్ కాకుండా తక్కువ పడలేదుతో మంచిగా పండించే అవకాశం, అంటే ఇదే మార్గం. తక్కువ పెట్టుబడితో ఇంతకంటే వేరే మార్గాలు లేవు. వేరే మామూలు సేద్య విధానంలో దీంట్లో దిగుబడి వచ్చేసి 5 నుంచి 10 క్వింటాలు, పెట్టుబడి వచ్చేసి 6,000, అంటే దాదాపు 5,000 నుంచి 6,000 రూపాయలు పెట్టుబడులు ఆదా అవుతుంది. అందువల్ల ఈ మార్గం ఎంచుకోవడం చాలా ఉత్తమం.
ఇందులో పెట్టుబడి తగ్గడంతో పాటు మిగులుబాటు ఎక్కువగా ఉంటుంది. సాగు చేసే విధానం, ఎరువులు, నీటి యాజమాన్యమే కాదు, నేల సిద్ధం చేయడంలోనూ వెంకటేశ్వరరావుది భిన్నమైన విధానం. ఖర్చు తగ్గించుకోవడం ఇప్పుడు రైతు ముందున్న ఛాలెంజ్. అందుకే రోటోవేటర్తో దున్ని సులభంగా విత్తనం నాటుతున్నాడు. ఐదెకరాల భూముంది. ఇందులో పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ సహా కూరగాయల పంటలు వేస్తున్నారు. నాలుగేళ్లుగా మొక్కజొన్న సాగు చేస్తున్నారు. ఖరీఫ్లో పత్తి సాగు చేసి ఆ తర్వాత మొక్కజొన్న సాగు ఆనవాయితీగా పెట్టుకున్నారు. రెండో పంట వేయాలనుకునే రైతులు దుక్కి సిద్ధంచేసే క్రమంలో పత్తి కట్టే తొలగించి ఆ తరువాత విత్తనం వేస్తారు. వెంకటేశ్వరరావు మాత్రం అలా కాకుండా రోటోవేటర్ సాయంతో పత్తిని అందులోనే కలియద్దునుతారు. భూమిలోనే కుళ్ళిపోయేలా చేసి భూసారాన్ని పెంచుతారు. నేను మొక్కజొన్న వేసే కంటే ముందు ఎండాకాలంలో ఈ పంట కంటే ముందు పంట పత్తి వేస్తాను. ముఖ్యంగా ఈసారి పత్తి వేసాను. పత్తి జూన్లో డ్రిప్ కింద 40 ఇంచులు లైన్ మధ్య డ్రిప్ పరిచి ఒక బొక్క బొక్క దగ్గర ఒక ఇత్తు పెట్టుకుంటూ డ్రిప్ వేసి వర్షాల కంటే కొంచెం ఒక వారం ముందు ఇక పత్తి విత్తనం మలిపించాను. ఈ పత్తి పంట అనేది నవంబర్లో పూర్తి అయిపోయింది. నవంబర్ లాస్ట్ వరకు అయిపోయింది. ఈ పత్తి పంట దిగుబడి అయిపోయాక ఆ పత్తి గడ్డిని అందరి లెక్క పీకకుండా ఇక మనకి దుక్కి వచ్చే విధంగా రోటోవేటర్ ద్వారా దుక్కి మొత్తం గుళ్ళబారే విధంగా కొట్టించాను. దానివల్ల ఏమవుతుందంటే పత్తి కట్టే ముక్కలైపోయి ఈ భూమిలోకి పోతుంది, కలిసిపోతుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే రాబోయే పంటకి మళ్ళ పంటలకు కూడా ఇదే కంపోస్ట్ ఎరువు లెక్క తయారై చేను పూర్తి బలంగా తయారవుతుంది. ఇవాళ మనకి ప్రస్తుతం మన రాష్ట్రంలో కానీ బర్రెల సంఖ్య చాలా తక్కువ ఉంది. మనం ఎరువులు గిట్ట పోసే పరిస్థితి లేదు. కాబట్టి ఆ ఉద్దేశం మీద ఏ విధంగా దీన్ని బలం భూమిని బలంగా తయారు చేసిన ఉద్దేశం మీద ఈ రోటోవేటర్ వాడి పత్తి కట్టిన భూమిలో కొట్టించాను. వెంకటేశ్వరరావు చేస్తున్న ప్రయోగాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెచ్చాయి. రికార్డు స్థాయి దిగుబడులు శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ విధానంలో మీరు ఈ మొక్క చూస్తున్నారా, ఈ మొక్కలు అనేది చాలా బలంగా వచ్చి అన్ని ఒకే సైజుగా దాపుగా ఒకే విధంగా వచ్చి దీనివల్ల దిగుబడి చాలా పెరుగుతుంది. మామూలు విధానంలో వచ్చేసి 30-40 వేస్తే ఈ విధానంలో 45 నుంచి 50 దాకా ఇక వచ్చే అవకాశం ఉంది. నేను ఈ విధానం ఒక 3 సంవత్సరాల నుంచి పాటిస్తున్నా. ఇంతకుముందు వేసే విధానం వేరు. అంటే డ్రిప్లో ఇంతకుముందు చేశాను. ఫస్ట్ ప్రయోగంలో 2 ఫీట్లకి ఒక మొక్క పెట్టాను. అట్లా కాకుండా ఈ విధానం మనకి వాటర్ రిసోర్సెస్ బాగా తగ్గిపోయి మా తెలంగాణ ప్రాంతంలో వాటర్ లేక బావుల కింద ఆధారపడి మా కష్టాన్నంతా బావులుగా పెట్టినా సరే ఈ వాటర్ అనేది లేక నీళ్ళు లేక ఎట్లా తక్కువ నీటితో పడగానే ఆలోచనతో ఇక వచ్చిన విధానం ఇది. అంటే జనసాల విధానం. ఈ విధానంలో అన్ని మొక్కలు బలంగా పెరిగి అంత అక్కే తిరిగి ఉండడం వల్ల దిగుబడి అనేది మామూలు సాధారణ పంట కాలం అంటే పంట కంటే ఇది 5 నుంచి 10 బస్తాలు తక్కువ సరే ఎక్కువవుతున్నాయి. ఈ విధానం నేను ఇక రూపకల్ చేస్తానికి వరంగల్ అనేటువంటి ఏఆర్ఎస్ సైంటిస్టులు, ఎరువాక వాళ్ళు, వ్యవసాయ శాఖ వాళ్ళు వీళ్ళందరూ పూర్తి సహకారం అందించారు. నువ్వు చెయ్యి, ఏం కాదు నీ చేసే ప్రయోగం చేయని చెప్పని వాళ్ళు పూర్తి బుధం తట్టి నన్ను పూర్తి ఎంకరేజ్ చేసి ఎప్పటికప్పుడు వచ్చుకుంటూ అంటే నేను ఏ పంట వేసే వాళ్ళు వస్తారు. అందులో ఈ పంటకు కూడా వాళ్ళ ప్రోత్సాహంతోనే ఇవాళ ఈ అవార్డు నాకు వచ్చింది. అవార్డు వస్తాను కారణం ఇక్కడ సైంటిస్టులు, పక్కన కొంతమంది స్నేహితులు అందరి ప్రోత్సాహం. దీంట్లో ఈ విధానంలో ఫస్ట్ నేను పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇంత దూరం ఎందుకు పెడుతున్నావు, దీంట్లో మళ్ళీ 2 సార్లు వస్తాయి కదా వస్తాయి అని చెప్పని నవీనులు కూడా ఇవాళ ప్రతి ఒక్కరు మా విలేజ్ కానీ చుట్టుపక్కల ప్రాంతాల కొన్ని ఊళ్ళలో ప్రతి ఒక్కరు ఇదే విధానం వచ్చారు. లాస్ట్కి 1 గంట ఇల్లు వచ్చినా సరే 1 ఎకరం పండించుకోవచ్చు మొక్కజొన్న రెండో పంటగా అనే ఉద్దేశం వచ్చారు. ఈ పంట కూడా విత్తే సమయాన్ని బట్టే పంట దిగుబడి ఉంటుంది. ఎట్టి బస్సులో నవంబర్ నెలలో వేసి అత్యధికంగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. డిసెంబర్ వేసి కొంచెం తగ్గుతాయి. ఇక అంటే జనవరి ప్రాంతంలో వేసిన ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. అది అంటే ఒక విత్తనం దాని వేసే టైంని బట్టి దాని దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్న వెంకటేశ్వరరావు తాజాగా కృషి ఉన్నతి అవార్డు సొంతం చేసుకున్నారు. ఈ మధ్యే ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు కింద ప్రశంసాపత్రం, షీల్డు బహుకరించారు. ఢిల్లీలో నేను చేసే విధానాన్ని చూసి
ఇది తక్కువ పెట్టుబడితోని తక్కువ శ్రమతోని మంచి ఆదాయం వచ్చి 40-50 క్వింటాలు దిగుబడి వస్తున్న వల్ల దీన్ని ఇక ప్రచారం చేయడం ఉద్దేశం మీద అంటే టెక్నాలజీ కోసం నాకు రాధామోహన్ సింగ్ వ్యవసాయ శాఖ మంత్రి ద్వారా రైతు ఉన్నతి 2016 అవార్డు ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక మిషన్ కాకతీయ ద్వారా నీటి సౌకర్యాన్ని పెంపొందించే ఏర్పాటు చేస్తున్నారు. గోదావరి నుంచి కూడా నీళ్ళొస్తే కొంతవరకు రైతుల కష్టం గట్టెక్కిద్ది. కేంద్రం చేయాల్సిన విధానం ఏంటంటే రైతులకు కూడా డ్రిప్ పడలేదానికి కూడా అంటే డ్రిప్లో వేసే వాటర్ సలుపులు పడలేరు సబ్సిడీ ఇచ్చుకుంటూ మద్దతు రేట్లు కాకుండా గిట్టుబాటు రేట్లు వచ్చే విధంగా ఇస్తే కొంచెం మంది రైతులు వ్యవసాయం కలిసి మొగ్గు చూపే పైసలు ఉన్నాయి. తెలంగాణలో ఉన్న కరువు పరిస్థితుల్లో కూడా వెంకటేశ్వరరావు ఇలాంటి దిగుబడి సాధించడంపై కేంద్రం ప్రశంస. వెంకటేశ్వరరావు అనుసరిస్తున్న విధానం చూసి ఇక్కడి రైతులు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు మిగతా రైతులు కూడా ఇదే విధానం అనుసరిస్తున్నారు. సేంద్రియ విధానం, ఖర్చు తగ్గించుకునే విధానాలు, దిగుబడి పెంచే మార్గాలు రైతును దేశంలోనే ఉత్తమ రైతుగా మార్చాయి.